Hi, welcome to our channel. మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని రకాల వీడియోల్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోలన్నింటికీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన 727 ఆన్లైన్ ట్యూటోరియల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ కిడ్స్ వింగ్ లో మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ ని ఇప్పుడు చెప్పుకుందాం. ఈ వీడియో 4వ తరగతికి 5వ తరగతికి మరియు నవోదయ ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మల్టిపుల్స్ అంటే గుణిజాలు, ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. అయితే ఇప్పుడు ముందుగా మనం మల్టిపుల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మల్టిపుల్స్ జనరల్ గా మనం టేబుల్స్ రాస్తూ ఉంటాం. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 3 10 ఈ విధంగా మనం 10 వరకు చిన్నపిల్లలందరూ కూడా ఈ యొక్క టేబుల్స్ ని రాస్తూ ఉంటాం. అయితే మనకి అన్నిటి దానికి ఆన్సర్స్ ఉండి 2 టేబుల్ చూసినట్లయితే ఆ 2 టేబుల్లో ఆన్సర్స్ అన్ని మనం ఒక పక్కన అడ్డంగా అంటే హొరిజాంటల్ గా రాసినట్లయితే 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 2 11 22 ఇలా అన్నమాట. ఇలా ఇవన్నీ కూడా మల్టిపుల్స్ గుణిజాలు, రెండు యొక్క గుణిజాలు. ఇవన్నీ కూడా రెండు యొక్క గుణిజాలు. ఇప్పుడు మనం 3 యొక్క గుణిజాలు చూద్దాం. అంటే 3వ ఏకంలో ఆ చివరన వచ్చే ఆన్సర్లన్నింటినీ కూడా అడ్డంగా రాద్దాం. అది అవేంటవుతాయండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 యొక్క గుణిజాలు. 3 1 3 2 6 3 4 12 3 5 3 6 7 8 9 10 3 7 3 8 3 9 3 10 3 1 3 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3
హాఫ్ ఫోర్ నాలుగు గుడ్ల నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడుల పన్నెండు నాలుగు నాలుగు పదహారు నాలుగు ఐదుల ఇరవై నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు ఏళ్ళ ఇరవై ఎనిమిది నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు నాలుగు పదుల నలభై ఇలా రెండు యొక్క మూడు యొక్క నాలుగు యొక్క ఐదు యొక్క ఆరు యొక్క అంటే మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయో ప్రతి టేబుల్ ఆన్సర్ అన్ని ఒక దగ్గర రాసినట్లయితే అది మల్టిపుల్స్ లేదా గుణిజాలు అంటాం. అదే విధంగా కాంపిటేటివ్ లో అయినట్లయితే క్రింది వాణిలో ఐదు యొక్క గుణిజం కానిదేది అని అడుగుతాడు. అప్పుడు ఆప్షన్స్ లో మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ ఐదు యొక్క గుణిజాలు మూడింటిని ఇస్తాడు. ఒకటి ఐదు యొక్క గుణిజం కానిది ఇస్తాడు. అయితే ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ ట్వంటీ, ఆప్షన్ బి ట్వంటీ ఫైవ్, ఆప్షన్ సి థర్టీ టూ, ఆప్షన్ డి ఫార్టీ ఫైవ్. ఇందులో మనకి థర్టీ టూ అనే ఆప్షన్ మనకి రైట్. అంటే ఐదు యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ ఏవో మనం తెలుసుకుంటాం. అంటే ఫైవ్ టేబుల్ అంటే చివరి నెంబర్స్ అని మల్టిపుల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా ఐదు యొక్క గుణిజం కానిదేది, ఐదు యొక్క గుణిజం ఏది, ఆరు యొక్క గుణిజం కానిదేది, ఆరు యొక్క గుణిజం ఏది, ఇంకా పన్నెండు యొక్క గుణిజం ఏది, పన్నెండు యొక్క గుణిజం కానిదేది, నాట్ మల్టిపుల్ ఆఫ్ సెవెన్ విచ్ ఇస్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్. ఈ విధంగా మనకి అడుగుతుంటాడు క్వశ్చన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి టెట్ లో అవ్వచ్చు, అదర్వైజ్ నవోదయలో కూడా ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. అయితే మనకి ఎగ్జామ్స్ లో జనరల్ గా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఆరు యొక్క గుణిజాల్ని ముప్పై ఆరు వరకు రాయండి అంటే ఎలా రాస్తాం మనం? ఆరు ఒకట్లో ఆరు, ఆరుల పన్నెండు, ఆరు మూడుల పద్దెనిమిది, ఆరు నాలుగుల ఇరవై నాలుగు, ఆరు ఐదుల ముప్పై, ఆరు ఆరుల ముప్పై ఆరు, అంతవరకు రాస్తే చాలు. పది యొక్క గుణిజాలు యాభై వరకు రాయండి అడిగేటప్పుడు టెన్ వన్ సార్ టెన్, టెన్ టూ సార్ ట్వంటీ, టెన్ త్రీ సార్ థర్టీ, టెన్ ఫోర్ సార్ ఫార్టీ, టెన్ ఫైవ్ సార్ ఫిఫ్టీ. ఎస్,
50 వరకు రాయనాడు కాబట్టి మనం ఎంత వరకు రాసి ఆపిస్తాం అంటే మనం ఇంటూ పెట్టి రాయకుండా ఓన్లీ ఆన్సర్స్ అన్ని పక్కపక్కన రాస్తే అవి మల్టిపుల్స్ ఆఫ్ దట్ నంబర్ ఏ సంఖ్య అడిగితే ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి సరేనా మల్టిపుల్స్ అంటే అందరికీ రాస్తారండి అందరూ ఎక్కాలి ప్రతిరోజు రాస్తారు టేబుల్స్ ప్రతిరోజు రాస్తారు దాంతోకాకుండా కొంచెం పెద్ద నెంబర్ల యొక్క మల్టిపుల్స్ రాయడానికి కూడా ట్రై చేయండి 21 22 23 24 25 ఆ 30 వరకు కూడా మల్టిపుల్స్ రాయడానికి ప్రయత్నించండి నేను ఇక్కడ ఇచ్చిన అనేది ఈ ఆన్సర్స్ ని నా నెంబర్ కి వాట్సాప్ చేయండి వీటితో ఆన్సర్స్ కరెక్టా కాదో నేను మీకు వాట్సాప్ లో జవాబిస్తాను అంతేకాకుండా మన వీడియో చూస్తున్నారు కదా యూట్యూబ్ లో ఆ దిగువన కామెంట్స్ ఉంటాయండి యూట్యూబ్ లో కూడా మీకు ఎటువంటి సందేహం ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీరు అక్కడ నెంబర్ రాసినట్లయితే ఆ నెంబర్ కి నేను మీ నెంబర్ కి నేను ఫోన్ చేసి ఆ డౌట్ ని క్లారిఫై చేస్తాను ఈ వీడియో అనేది టెక్ టు బిఎస్సి అభ్యర్థులతో పాటు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ముఖ్యంగా వాళ్ళతో పాటు నవోదయ పిల్లలకు అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు కూడా ఈ వీడియో ఎంత బాగా ఉపయోగపడుతుంది మీరు నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్